అమ్మ తులసి ముక్క ఈరోజు ఆ రోజు అని కాదు, తులసి ముక్క కనుక అంటే నిద్దరవుతుంటే ఎండిపోతే కనుక తులసి ముక్క స్థానంలో ఎప్పుడూ కూడా ఇంకొక తులసి ముక్క ఉండాలి. అందుకనే ఇది వరకు మన వాళ్ళు ఏం చేశారు, ఏం చేసేవాళ్ళు, మొక్క ఉండగానే పక్కన మొక్కలు నాటుతూ ఉండేవారు. కాబట్టి తులసి మొక్క పూర్తిగా ఖాళీ ఉండకుండా, తులసి కోటలో మనకి ఖాళీగా ఉండకుండా ఎప్పుడూ కూడా తులసి మొక్క ఉండేటట్టుగా చూసుకోవటం అన్నది మన యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. ఒకవేళ సామాన్యంగా మనం ఏం చేస్తుంటామంటే మంగళవారం శుక్రవారం కాకుండా నాటుతూ ఉంటాము. అలాగే ఈ యొక్క ఏకాదశి ఆషాఢ మాసంలో వచ్చేటటువంటి తొలి ఏకాదశి అయి ఉండొచ్చు, అలాగే చిలుక ద్వాదశి అయి ఉండొచ్చు. ఈ రోజుల్లో ఏంటి, మనం మొక్కని పెట్టి పూజిస్తాం కాబట్టి అంతకుముందు ఏం చేయాలి, మనం చక్కగా తులసి యొక్క ఆ యొక్క మన ఇందులో అయితే ఏ కుండీలో అయితే పెడదామనుకుంటున్నామో ఆ మందిరాన్నంతా కూడా బాగు చేసుకొని మట్టి చక్కటి మట్టిని వేసుకొని, పైగా తులసి మొక్కలో ఏంటి మనము ఏ ఎరువులు పడితే ఆ ఎరువు నెయ్యము, ఒక ఆవు పేడని ఇస్తాము, లేకపోతే తులసి మొక్క ఎండిపోయినటువంటి విత్తనాలు అందులో వేస్తూ ఉంటాము. కాబట్టి ఏ ఎరువు పడితే ఆ ఎరువు వేయటానికి వీల్లేదు కాబట్టి మట్టిని సారవంతమైందిగా తీసుకుని కొత్త మట్టిని తీసుకుని అందులో కాస్త ఆవు పేడ వేసి మళ్ళీ మనం కొత్త మొక్కని నాటుకోవాలి. పూర్తిగా లేకుండా మనం ఏ రోజైనా పెట్టుకోవచ్చమ్మా, కాకపోతే మీ ఇద్దరుకుండా ఉండాలంటే పూర్తిగా లేకుండా ఏ రోజైనా పెట్టుకోవచ్చు. మొక్క ఉండగా కనుక మనం పెట్టుకోవాలి అనుకుంటే సామాన్యంగా ద్వాదశిది చాలా ముఖ్యమైనటువంటిది, చాలా గొప్పనైనటువంటిది. అమ్మా, ఈ మొక్క అనేది ఎవరైనా నాటొచ్చా, అంటే ఆడవారు కానీ మగవారు కానీ నాటొచ్చా అమ్మా? అంటే సామాన్యంగా మనకి నానుడు ఎలా వచ్చిందంటే తులసి దళాలు స్త్రీలు కొయ్యకూడదు అని చెప్తారు. ఆడవాళ్ళు ఎందుకు కొయ్యకూడదు అని కనుక మనం ఆలోచిస్తే ఏ పురాణాల్లో కూడా స్త్రీలు ఈ మొక్కని తుంచకూడదని మనకి లేదు ఇక్కడ కూడా. కాకపోతే లోకంలోని నానుడి రావటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమై ఉంటుంది అంటే ముఖ్యంగా తులసి అనేసరికి శౌచంగా ఉన్నటువంటి వస్త్రాలతోటే మనం ఆ తల్లిని ముట్టుకోవలసి వస్తుంది. మరి శౌచంగా ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు విడిగా స్త్రీలకి ప్రతి నెల కూడా ఒక 3 రోజుల పాటు ఇబ్బంది రోజులు ఉంటూ ఉంటాయి. మరి ఆ రోజుల్లో ఏంటి, విడిగా కూర్చునే వాళ్ళు ఉంటారు, ఎందుకులే అని పెద్దలకి భయపడి కలుపుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటి యొక్క వాతావరణ పరిస్థితిని బట్టి అలా ఉంటుంది. మరి అలాంటి సమయంలో ఆ తులసి ముక్కని ముట్టుకుంటే అది ఎండిపోతుంది, అంటే నిద్రవుతుంది. కాబట్టి ఆ యొక్క దోషము మంచిది కాదు. కాబట్టి స్త్రీలు ముట్టుకోకూడదు అని చెప్పేసామనుకోండి ఇంకా ఏ గొడవ లేదు అని అలా చెప్పి ఉంటారే, కానీ నిజానికి తులసిమ్మకి నిత్యం పూజ చేసేది ఎవరండి, మనమే కదా. ఉదయము సాయంకాలం తులసిమ్మ దగ్గర దీపారాధన చేసినా, అగరత్ తెలిగించినా, తులసికి ప్రదక్షిణాలు చేసినా, ఓ చెంబెడి నీళ్లు పోసినా, ఒక పువ్వు పెట్టినా ఆడవాళ్ళమే పెడతాము. మరి ఇంతగా ఆరాధించేటటువంటి మనము ఆ తల్లిని కొయ్యకూడదని ఇక్కడ ఉంటుంది. పైగా నిత్యము కూడా ఆరాధనకి తులసి దళం చాలా ముఖ్యమైనటువంటిది. విష్ణువుకి ఎన్ని పుష్పాలు వేసినప్పటికీ కూడా ఒక్క తులసి దళం వేస్తే దానికి పరిపూర్ణత వస్తుంది. అలాగే శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో మహానివేదన చేసేటప్పుడు ఒక తులసి దళం మన మహానివేదన చేసేటప్పుడు ఆ యొక్క నైవేద్యం మీద అంటే ఏ ఏ తినుబండారాలు మనం నివేదన చేస్తున్నామో వాటి మీద పెడితేనే మహానివేదన పూర్తయినట్టుగా లెక్క. కాబట్టి పురుషులు ఇంట్లో లేదనుకోండి, అప్పుడు అవి లేకుండా మనం నివేదన చేయలేం కదా. కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా అలాంటి అశౌచ సమయంలో స్త్రీలు ముట్టుకోలేరు. కాబట్టి ఇలాంటి నానుడు పెడితే స్త్రీలు వింటారని పెట్టి ఉంటారే, కానీ నిజానికి మనకి ఎక్కడా కూడా ఇలాగ చెప్పబడలేదు. అమ్మ కాలర్ లైన్లో.